తెలంగాణ బీజేపీలో అసంతృప్త సెగలు చల్లారేలా లేవు. కీలక నేతలే కాక నియోజకవర్గ స్థాయి నేతలు సైతం అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నారు. ఈ పరిణామాలు కమలం పార్టీకి ఇబ్బందిగా మారాయి. తాజాగా ఆర్మూర్ నియోజకవర్గం కీలక నేత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పొద్దుటూరు వినయరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆర్మూర్ నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేసే ఆయన ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఆర్మూర్లో కాషాయం పార్టీని బలోపేతం చేసిన ఆయన గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను సాధించారు. తర్వాత ఎంపీ అరవింద్తో విభేదాలు వచ్చాయి. ఎంపీ అరవింద్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లీడర్లు కమలం గుడికి చేరారు. అంతేకాకుండా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గంలో కీలకం చేయడంతో వినయరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. మొన్నటి వరకు ఆర్మూర్ నియోజకవర్గం బీజేపీ అంటే వినయరెడ్డి అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఎంపీ అరవింద్ అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న నాటి నుండి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో పైడి రాకేష్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో అరవింద్కు వినయరెడ్డికి మధ్య మరింత గ్యాప్ పెరిగింది. ఇటీవల కాలంలో వినయరెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న చర్చ సాగుతుంది. అయినా వినయరెడ్డి వాటిని ఖండించలేదు. ఇటీవల కాలంలో బీజేపీ పార్టీ మహాజన సంపర్క అభియాన్ కార్యక్రమం చేపట్టినా వినయరెడ్డి కీలకంగా వ్యవహరించలేదు. ఎంపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు వినయరెడ్డి దూరంగా ఉండడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ సాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కోసం పార్టీ వెయిటింగ్ చేపట్టింది. ఇప్పటి వరకు అంతగా ప్రభావితం చూపే నాయకులు ఇక్కడ లేరు. దీంతో ఇతర పార్టీల వారిని లాగే ప్రక్రియ జోరుగా సాగుతుంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ టీం ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించిన సర్వేలో వినయరెడ్డికి మంచి మార్కులే వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వినయరెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసినట్లు సమాచారం. ఇక బీజేపీలో ఉంటే కాదని వినయరెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపుకు చూస్తున్నాడని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల చివరి వరకు వినయరెడ్డి స్నేహహస్తం చూపే అవకాశాలు నిండుగా ఉన్నాయని చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలకి ప్రాధాన్యత ఉంటుందని, ముఖ్యంగా సర్వేల్లో ముందున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ముందు జాగ్రత్తగా కాంగ్రెస్లో సీటు దక్కుతుందని భావిస్తున్న వినయరెడ్డి అటువైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.